బుల్లెట్ బండ్ అంటే యువత క్రేజీగా ఎగబడుతుంది. 150,000 నుండి 3 లక్షలు వెచ్చించి తల్లిదండ్రులు తమ పిల్లలకు డుగుడుగు అంటే సౌండ్ చేసే బుల్లెట్ బండి కొనిస్తున్నారు. అంతవరకు సంతోషం. చెవులు పలిగి సౌండ్ చుట్టుపక్కన వాళ్లకు ఇబ్బంది పెడుతుంది. జనం కనిపించిన చోట యువత తమ బుల్లెట్ బండి సౌండ్ మరింత చెవులు పలిగే విధంగా ఎక్సిలేటర్ ఇవ్వడంతో ఆ పిల్లల సంతోషం జోస్ కేరింతలే. కానీ ఆ డుగుడుగు సౌండ్కు ఓ చోట బర్రె బెదిరింది. ఇంకేమున్నది పాపం, యువకుడి ప్రాణం పోయింది. నే బుల్లెట్ బండికి వచ్చేతప వచ్చేతప డుగుడుకని అందాల దునియాను సూపితప. ఈ పాట వినని వారుండరు. ఇప్పుడు నే నట్టాంటిట్టాంట ఆడదాన్ని కాదు బావో, నే పల్సర్ బైక్ మీద రాను బావో కొత్త రికార్డు సృష్టిస్తోంది. పల్సర్ బండి బుల్లెట్ బండి పాటల మూత కంటే డుగుడుగు సౌండ్ మాత్రం చెవులు పలగొడుతున్నా పోరగాళ్ళు మాత్రం ఇంకింత జోస్తో సౌండ్ పెంచుతూనే హుషీ అవుతున్నారు. పేరెంట్స్ 2 నుండి 3 లక్షలు పెట్టి మార్కెట్లో వచ్చిన కొత్త కొత్త రకం సౌండ్ రిసౌండ్ మధ్య దద్దరిల్లే మూతలతో బుల్లెట్ బండి కొనిస్తున్నారు. ఇవి రోడ్డుపైన వెళ్తుంటే ఇతరులు అసహించుకుంటుంటే పోరగాళ్ళు ఖుషీ అవుతూనే రెట్టింపు సౌండ్ను స్పీడ్ను పెంచుతున్నారు. స్పీడ్ సంగతి సౌండ్ సంగతి ఓ చోట బెడిసి కొట్టింది. తువ వెంట వెళ్తున్న ఓ బర్రె బెదిరింది. డుగుడుగు సౌండ్ నచ్చలేదు, నీ పోరెంకిన వారెత్తు అనుకున్నదో ఏమో, తన కొమ్ములతో కుమ్మేసింది. అరే పాపం, అప్పటి వరకు సౌండ్ చేసి చివరి సౌండ్ వినిపించి గోడకు గుద్దుకున్నది. పోరడు కొరి జీవనంకు చేరుకున్నాడు. 2-3 రోజులుగా డుగుడుగు బుల్లెట్ బెదిరిన బర్రే వీడియో వైరల్ అవుతోంది. పెద్దపల్లిలో బుల్లెట్ ఎక్కే వాళ్లకు కొసకు అందరికి ఏమర్థమైంది, మనుషుల ముందు డుగుడుగు సౌండ్ చేయండి దేహ ఇదేం దొల్లిరా బాబు అనుకున్నదేమో. కొమ్ములతో ఇసిరిగొట్టింది. బర్ల ముందు, దుండపోతుల ముందు, గొడ్ల ముందు ఇలా సౌండ్ చేశారా మీ వీడియోలు సుత? గిట్లనే చూస్తారు సుమా పోరగాళ్ళు, జాగ్రత్త.